నంది పేరుతో ప్రైవేటు వ్యక్తులు సంస్థలకు అవార్డులు ఇవ్వకూడదని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆదేశించింది. నంది అవార్డుల పేటెంట్ ఆంధ్రప్రదేశ్కే ఉందని చెప్పింది. వచ్చే నెల దుబాయ్ లో జరిగే నంది అవార్డుల వేడుక పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల కార్యక్రమం అని ప్రకటించింది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేరుతో ప్రధాని రామకృష్ణ గౌడ్ వ్యక్తిగతంగా నంది అవార్డులు ఇవ్వనున్నారని చెప్పింది. నంది పేరుతో అవార్డుల కార్యక్రమం ఏర్పాటు చేయటాన్ని టీఎఫ్సీసీ తప్పుబట్టింది. ఆ కార్యక్రమం నిర్వహించేందుకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ప్రభుత్వం నుంచి అనుమతి లేదని చెప్పింది. అవార్డులపై ఫిలిం ఛాంబర్ కు ఎలాంటి సమాచారం లేదని ప్రకటించింది. ఆ కార్యక్రమం తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు దీనిపై విచారణ జరిపించాలని టీఎఫ్సీసీ కోరింది. నంది పేరుతో ప్రైవేటు వ్యక్తులు సంస్థలకు అవార్డులు ఇవ్వకూడదని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆదేశించింది. నంది అవార్డుల పేటెంట్ ఆంధ్రప్రదేశ్కే ఉందని చెప్పింది. వచ్చే నెల దుబాయ్ లో జరిగే నంది అవార్డుల వేడుక పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల కార్యక్రమం అని ప్రకటించింది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేరుతో ప్రధాని రామకృష్ణ గౌడ్ వ్యక్తిగతంగా నంది అవార్డులు ఇవ్వనున్నారని చెప్పింది. నంది పేరుతో అవార్డుల కార్యక్రమం ఏర్పాటు చేయటాన్ని టీఎఫ్సీసీ తప్పుబట్టింది. ఆ కార్యక్రమం నిర్వహించేందుకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ప్రభుత్వం నుంచి అనుమతి లేదని చెప్పింది. అవార్డులపై ఫిలిం ఛాంబర్ కు ఎలాంటి సమాచారం లేదని ప్రకటించింది. ఆ కార్యక్రమం తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు దీనిపై విచారణ జరిపించాలని టీఎఫ్సీసీ కోరింది.